హలో అండి, నమస్తే అందరికీ. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈరోజు అహ్మదాబాద్లో జరిగే కీలకమైన ఐపీఎల్ 2024 ఎన్కౌంటర్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడింది. జీటీ మంచి స్థితిలో ఉండగా లీగ్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లలో 2 గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో టోర్నమెంట్ను ప్రారంభించిన తర్వాత పంజాబ్ ఇప్పుడు ట్రోట్లో 2 కోల్పోయింది. అహ్మదాబాద్లోని వారి హోమ్ గ్రౌండ్లో జీటీని పడగొట్టడానికి పంజాబ్ నుంచి కొంత సమయం పడుతుంది. శిఖర్ ధావన్ అండ్ కో తమ చర్యను సరిగ్గా పొందాలి. ప్రీతి జింతా ఎప్పట్లాగే తన వైపు ఉత్సాహంగా ఉండడానికి స్టేడియంలో ఉండాలని ఆశించబడింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టు ఫేవరెట్గా ప్రారంభమవుతుంది, కానీ వారిక్కడ విషయాలను పెద్దగా తీసుకోలేరు అని వారికి తెలుసు. పీబీకేఎస్ ఓడిపోతూ ఉండొచ్చు, కానీ టోర్నమెంట్లో అత్యంత పేరుడు బ్యాటింగ్ దుస్తులలో ఒకటిగా ఉంది. అందుకే టైటాన్స్ బౌలింగ్ వర్సెస్ పంజాబ్ బ్యాటింగ్ మధ్య ఈ పోరు సాగనుంది. గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 3 తలపడ్డాయి. జీటీ 2 గేమ్లను ఛేదించుకుంది. పంజాబ్ ఒకసారి మాత్రమే విజయం సాధించింది. శిఖర్ ధావన్ జట్టు నేడు గుజరాత్తో సమానంగా రాణించాలని చూస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది మరియు టాస్ రాత్రి 7:00 ఉంటుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.